ఏంట్రా ఈ అమ్మాయి రిసెప్షన్లో కూర్చొనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే ఆవిడే ఉర్రా మన పనికి ఎసరు పెట్టడానికి. మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు, తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి. మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డైలెక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అరే ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటకు వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకివ్వండి. లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చౌటున్నాడే దీని బాబు, వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో ఏంటి ఏంటా లుక్, గుడ్ల గోపలగా గుడ్లు పీకేస్తా? మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి వస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. అలా అంటావా? ఇప్పుడు చూడు, వీళ్ళ నాన్న ఉన్నాడే వట్టి దగుల్ బాజీ విధవా, చూస్తూ ఉండు ఏదో ఒక రోజు వాణ్ణి బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప, ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకర తిరిగిపోతూ ఉంటుంది. రెండే రెండు గుడ్లు అడిగినందుకు చెప్పు తీ చూపిస్తాడా దీని బాబు? అది బావర్ కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు, దాని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. తాగితే మరచిపోగలను, కానీ మరచిపోతే తాగగలను, కానీ మరువని వారు మనసు. వస్తున్నా వస్తున్నా కవి గారు. ఏమిటి సంగతి, ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగింది. సరే కవి గారు ఊరుకోండి, బాధపడకండి. నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెబుతున్నాడు? ఏంటన్నా నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒకరోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట. అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యు. అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. ఒరే హార్న్ పట్టి తీసుకురా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు చూడు, డాక్టర్ రెడీ అవ్. ఆపండ్రా. ఏంట్రా మీ ఉద్దేశం? రాత్రి 11 అయింది, లైట్లు వేసుకొని డాన్స్ చేస్తున్నారు, కరెంటు బిల్లు మీ అబ్బ కడతాడా? నిజమా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం.